శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ప్రేక్షక దేవుళ్లకు నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో కుంభరాశి వారికి జనవరి నెల 2024 సంవత్సరంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చాలా కాలం తర్వాత, అంటే సుమారుగా 4 సంవత్సరాల తర్వాత కుంభరాశి వారికి 4 గ్రహాలు లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. అవి అతి తొందరగా శీఘ్రంగా ఫలితాలు ఇచ్చే గ్రహాలు అవ్వటం వల్ల కుంభరాశి జాతకుడు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి, విరోధాల నుంచి తాత్కాలికంగా బయటపడే అవకాశం ఉంటుంది ఈ జాతకులకి. అయితే ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి జనవరి నెల నుంచి అదృష్టం మారబోతుంది. ముఖ్యంగా ఇక్కడ బుధుడు లాభస్థానంలో ఉండడం, పంచమాధిపతి లాభస్థితిలో ఉన్నప్పుడు జాతకుడు తన యొక్క ఆలోచన, నిర్ణయాలు, టాలెంటు, తన దగ్గర వర్క్ నేర్చుకున్న వాళ్ళు, శిష్యులు, సంతానం, అభిమానుల నుంచి ఆదరణ పొంది వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ధనాన్ని సంపాదించడం కానీ, వారి నుంచి ధన సహకారం రావడం కానీ, అలాగే మీ యొక్క సక్సెస్కి వాళ్ళు తోడ్పడడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక రవి, సప్తమాధిపతిగా ఉన్నటువంటి రవి, అంటే పంచమాధిపతి, సప్తమాధిపతి కలిసి లాభస్థానంలోకి వచ్చినప్పుడు వివాహ సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా ప్రేమ సంబంధించిన విషయాలు సక్సెస్ అవుతాయి. అంటే ప్రేమికులు పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి రావడం, అలాగే పెద్దల అంగీకారం కూడా లభించడం జరుగుతుంది. వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, మొత్తం మీద నో డౌటు, ఇది కూడా బాగుంది. అయితే ప్రభుత్వ సహకారం, ప్రభుత్వ అధికారుల సహకారం, తండ్రి గారి సహకారం, సంతానం యొక్క అభివృద్ధి, ఇది బుధాదిత్య యోగం కూడా ఏర్పడింది, అలాగే ఒక విధంగా నిపుణ యోగం కూడా ఏర్పడింది. కాబట్టి జాతకుడు చాలా నైపుణ్యంగా తన వృత్తిలో ప్రగతి సాధిస్తాడు. అలాగే ఇది విద్యార్థులకి కొత్త విద్య, కొత్త టెక్నాలజీ ద్వారా వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇంప్రూవ్ చేసుకోవడం, ఉద్యోగస్తులు అయితే వాళ్ళ స్కిల్స్ పెంచుకోవడం జరుగుతుంది. ఇక కుజుడు దశమాధిపతి లాభస్థితి, ఇది ఇంకా ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, అభివృద్ధి కానీ, గతంలో ఆగిపోయినటువంటి శాలరీ పెరగడం కానీ మొత్తం మీద అనుకూలంగా ఉంటుంది. ఇక 11వ తారీఖు జనవరి నుంచి శుక్రుడు కూడా 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. యోగ కారకుడు శుక్రుడు 11లోకి వచ్చినప్పుడు స్త్రీల నుంచి సహకారం, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు, మీ తోడ పుట్టిన స్త్రీలు మీకు సహకరిస్తారు, మీ అభివృద్ధికి కారణమవుతారు. వివాహ సంబంధించిన విషయాల్లో ఒక కొలిక్కి రావడం కానీ, వివాహం జరగడం కానీ, వివాహ సమస్యలు పరిష్కారం అవడం కానీ జరుగుతాయి. సో మొత్తం మీద ఈ 4 గ్రహాలు ఈ జనవరి నెలలో అటు ఇటుగా బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ని, అభివృద్ధిని, అంటే ఏలినాటి శనిలో జన్మశని మర్చిపోయే విధంగా టెంపరీగా చాలా సక్సెస్ఫుల్గా రావడం జరుగుతుంది. సో ఇది అనుకూలంగా ఉంది. అయితే గురువు యొక్క 3వ స్థాన స్థితి కూడా మరి లాభాన్ని వీక్షిస్తుంటాడు. అంటే ఎన్నో 11లో 4 గ్రహాలు వచ్చినా కూడా గురువు యొక్క అనుగ్రహం లేదా ఏ గ్రహం కూడా స్వతంత్రంగా ఫలితం ఇవ్వలేదు. అందుకని గురు దృష్టి కూడా భాగ్యరాశి మీద ఉండడం వల్ల కంప్లీట్గా మీకు దైవ అనుగ్రహంతో అనుకున్న ఫలితానికన్నా అధిక ఫలితం, అంటే విదేశంలో ఉన్నటువంటి మిత్రులు, మీ యొక్క సంతానం, ఎవరైనా సరే మీకు సహకరిస్తారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి కూడా అనుకోకుండా వృత్తిలో ప్రమోషను, అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అదృష్టం కలిసి వస్తుంది. చాలా కాలం తర్వాత, 4 సంవత్సరాల తర్వాత జాతకుడు తిరిగి పూర్వవైభవాన్ని పొంది 4 డబ్బులు చేతిలో రొటేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఇన్ని బాగున్నా కూడా కుటుంబ విషయాల్లో మాత్రం తన యొక్క ఆధిపత్యాన్ని వహించలేకపోతుంటాడు. కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన కానీ, వాళ్ళు ఇష్టాయిష్టాలు కానీ జాతకుడికి మనస్తత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి. పవిత్రమైనటువంటి మీ యొక్క సంసారంలో అవచ్చు, మీ యొక్క కుటుంబంలో అవచ్చు, ఇతరుల ప్రమేయం వల్ల కొంత కలుషిత వాతావరణం కలిగే అవకాశం ఉంది. ఇతరుల జోక్యంతో మీ సాంప్రదాయాలు ఇబ్బంది పడాయి,
కుటుంబ పేరు ప్రతిష్టలకి భంగం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి కేవలం దైవం యొక్క అనుగ్రహంతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎటువంటి విషయంలో అయినా కుటుంబ సభ్యులతో వ్యతిరేక పెట్టుకుంటే కుటుంబం స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏదో ఇప్పుడు దాకా ఏదో నలుగురు కలిసి ఉండాలనుకుందాం, భార్య భర్త, ఇదొద్దు పిల్లలు, ఏదో అల్లుడో కూడా మొత్తం మీద, ఇది విడిపోయే సమయం ఆసన్నమైంది. అంటే కుటుంబం విడిపోయే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి అంటే ఈ విషయంలో మీరు చేసేది అయితే ఏమీ లేదు, కానీ దానివల్ల అంటే చిన్న విషయం 10 మందికి పబ్లిక్లో పడి దానికి బాధ్యతలు, అంటే ఎవరు బాధ్యత వహించినా యజమానిగా మీరు దాని బాధ్యత వహించి అసలు మనస్తాపానికి, ప్రజల యొక్క విమర్శలకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ విషయాల్లో ఆశీతూచి వ్యవహరించడం మంచిది. సాధ్యమైతే ముందుగానే ఆ సెటిల్మెంట్ ఏదో ముందు మీరే చేస్తే ఈ అపనింద నుంచి, బ్యాడ్ నేమ్ నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ విషయాల్లో తగు శ్రద్ధ తీసుకొని అది ఎవరికి చేయవలసింది వాళ్ళకి చేస్తే కొంతవరకు మరి మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు. అంటే సమస్య అన్నది ఏ సమస్య అన్నా ఒకటే, కానీ ఆర్థిక సమస్య అన్నది పెద్ద సమస్య కాదు. అది ఏదో విధంగా వస్తుంటాయి పోతుంటాయి, అది నో డౌట్. అలాగే అనారోగ్య సమస్యలు అవి కూడా పర్లేదు, ఏదో మంచి వైద్యం చేసుకుంటే తగ్గిపోతే, లేదంటే కొంత పైత్యం కొంత పథ్యం కొన్నాళ్ళు ఏదో మానేస్తే షుగర్ లాంటివి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవే తగ్గిపోతాయి. ఈ కుటుంబ విషయాల్లో వచ్చినటువంటి చెడ్డ పేరు, క్యారెక్టర్కి బ్యాడ్ నేమ్ రావటం, కుటుంబంలో ఒకరు తప్పు చేయడం వల్ల కుటుంబం స్ట్రగుల్ అవటం, ఇవి ఎవరు కూడా అనుభవించలేనివి. చాలా తరాల వరకు దాని యొక్క ఇంపాక్టు ఆ కుటుంబం మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో ఎక్కువగా ఏలనాటి శ్రేణిలో ఇవే జరుగుతుంటాయన్నమాట. ఆ కొంతమందికి ఏమో బాగా ధనవంతులు అనుకోండి, వాళ్ళకి ధనం విషయం ఎంత పోయినా నష్టం లేదు, కానీ కుటుంబ విషయాల్లో అప్రతిష్ట రావడం జరుగుతుంటుంది. దానివల్ల వాళ్ళ మనస్తాపానికి గురవుతుంటారు. కొంతమంది దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడి మంచి టైంలో దాన్ని అనుభవించలేకపోతుంటారు. సో ఇవన్నీ జాతకుడు వాడు కర్మ ఫలితాన్ని బట్టి, పూర్వజన్మ బట్టి అనుభవించవలసి వస్తుంది. కాబట్టి కేవలం ఆర్థిక నష్టమే నష్టం కాదు అన్న విషయాన్ని ప్రతి ఒళ్ళు గమనిస్తూ, ఏదైనా మరి కుంభరాశి వారు క్రమశిక్షణతో కొంతవరకు బంధాల్ని గట్టిగా పట్టుకోకుండా వదిలివేసి ఎవరు స్వేచ్ఛను వారు ఇవ్వడం మంచిది. బట్ ఏదైనా మరి ఈ జన్మశని ప్రభావం నుంచి బయటపడాలంటే జాతకుడు కంపల్సరిగా శివుని ఆరాధన, ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందే లేచి శివుణ్ణి ఆరాధించుకోవడం, అంటే వాళ్ళ వాళ్ళ ఏజ్ని బట్టి పూజా పునస్కారాలు చేసుకుంటారో, యోగా, మెడిటేషన్, వాకింగ్, ఏదో శరీరానికి శ్రమ ఇవ్వడం వల్ల, అలాగే నిడారంభణమైన జీవితాన్ని గడపడం వల్ల, మరి సాధ్యమైన వాళ్ళు వృద్ధులకి అనాథ శరణాలయాల్లో ఉన్న వారికి సేవ చేయడం వల్ల శని మీకు అనుకూలుడై చిన్న చిన్న సమస్యలు ఇలాంటి ఈతి బాధలు, కుటుంబ సమస్యల నుంచి తప్పించి ఆర్థికపరంగా సమస్యలు ఉన్నప్పుడు కూడా సుఖవంతమైన జీవితాన్ని జాతకుడు పొందే అవకాశం ఉంది. ఈ నిడారంభర జీవితాన్ని జాతకుడు కోరుకోవడం వల్ల సాధారణంగా ఈ వార ఫలాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్రతారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని జన్మ నక్షత్రం నుంచి 2వ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే 4వ తార అంటే జన్మతార నుంచి 4వ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి,
ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే ఆరవ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా, సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే పరమమిత్రతార, అంటే ఈ పరమమిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు. బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాథు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతుంటుంది. ముఖ్యంగా ప్రతి నెల ఒకసారి 2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది. ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం, వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ, ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ, ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ వార ఫలితాలు మాస ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఇంకా పెర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు, అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది, ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప, ఏదో పేరును బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పెర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.